అసలు మీరే తిప్పుకోండి, మీ తోటలో మీరే కొట్టుకోవటం కాదురా. దమ్మంటే ఎదుటోడి గుండె మీద కొట్టాలి. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడురా. అంత మంచి మనిషి అయినా ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుట్టావరా? ఐదా? పదా? పదేనా? నేనెంతమందిని చంపాడా తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావరా? పైన ప్రెషర్స్ వల్ల పట్టించుకోని పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటా. చూస్తానికి హ్యాండ్సమ్ ఉంటారు, యాక్ట్ చేస్తే ఆసమ్ ఉంటారు. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంద్లు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కడి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కా చేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును. పెళ్ళిడి కొట్టించుకోవడానికి నేను హీరోని కాదు. ఆయన డైలాగ్ చెప్పిన ఆనెస్ట్ గా చెప్తారు, ఆయన ఫైట్ చేసిన ఆనెస్ట్ గా కొడతారు, ఆనెస్ట్ గా డాన్స్ చేస్తారు. మీ ఆనెస్టీయే మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. మాతో నేను యాక్టర్ గా కాదు, ఒక డైరెక్టర్ గా ఆ క్యారెక్టర్ ని తమిళ్లో కూడా సక్సెస్ చేయడానికి గోపికి ఉన్న డైరెక్షన్ ఆ నాలెడ్జే కారణం. ఒంగోలు గిత్త అగ్రెసివ్ డైలాగులు చెప్పడంలో దిట్ట, ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ కలిగించగలిగిన హీరో. ఎవరికి చూపిస్తున్నారు సార్? ఎప్పుడు చేసి చూసి వచ్చేసి the life which I'm leading now started because of you sir. Thank you so much from the bottom of my heart sir. Meer chaala baa undalu sir, meer chaala manchi manchi. Gopi Chand kadhaamsalu kottaga untayi, tana nadana adi chaala kattila untundi. Oka wonderful commercial hero ga pai peki raavadaniki aa unnatamaina sthanam ki velataru anni rakala hangulu unnadu vyakti. Industry lo ayana ippudu varaku paadga cinemalu chesaru kaani kaasinta kuda pollute avana vyakti Gopi Chand garu. So nenu ayana pedda fan. ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద. హీఈ్ ఏ బాన్ ఫైటర్. ఆయన ఒక మహానుభావుడు కొడుకు, అంత గొప్ప మనిషి కొడుకు గోపీచంద్ గారు, అందుకనే హీఈ్ ఏ బాన్ ఫైటర్ అన్నారు. సిటీలో ఎవడికి కాలినా నాకు కాల్ చేస్తాను, అదే నాకు కాలిందనుకో సార్. ఆరు అడుగులు ఉండాలి, పడితే పది మంది పడిపోవాలి, అంత ఉండాలి సార్ హీరో అంటే. నీ కరెక్ట్ హీరో గోపి చంద్ అయ్యా అన్నాడు ఆయన. జనరల్ గా నేను ఎవడి మీద చెయ్యి ఎత్తను. నా తండ్రి మీద ఎవడైనా చెయ్యి ఎస్తే ఆ చెయ్యి. కథని నమ్మితే మనం ఏవైతే కథ నమ్మేమో అది చేయడానికి ఎప్పుడు ఆయన ముందుంటారు. ఏ డైరెక్టర్ కాన్ఫిడెంట్ నమ్ముతారో వాడే సూపర్ స్టార్, ఆ హీరోవే సూపర్ స్టార్. ఆ విషయంలో మన గోపి గారు నా రజనీకాంత్ తర్వాత గోపి గారు చెప్తా. ఈత గిట్ వైపు చావుంది, కాలుంది కదా అని ఎవడైనా గీత దాటితే కోతే నా కొడకల్లారా. అలాంటి నేసేలంటి ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఎక్సలెంట్ గా ఉండాలి, హైర్ క్వాలిటీ పీపుల్. ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ క్రాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి.
ఈ రోజు గుర్తుపెట్టుకోండి, 20 ఇయర్స్ ఆయన ఎరా స్టార్ట్ అవబోతుంది. ఆయన మామూలుగా ఉండదు. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క.